గమనిక ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఇందులోని విషయం అభిప్రాయాలు కేవలం సంబంధిత వ్యక్తులవి మాత్రమే ఇందులో ఏ దురుద్దేశం గాని ఫలాపేక్ష గాని మాకు లేదని వీక్షకులకు తెలియజేస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఎలా ఉంది కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత బాగుందా ఓకే గుడ్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మెప్మా సీఓస్ కి అండ్ ఆర్పీస్ కి మరియు శానిటేషన్ సెక్రటరీస్ కి అండ్ ఏఈస్ అండ్ డిఈస్ అండ్ మరీ ముఖ్యంగా మీ సీఎంఎం గారికి అండ్ వాటర్ సంబంధించిన మున్సిపల్ స్టాఫ్ కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు క్లాప్ అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ అలానే మన పొద్దుటూరులో మనం అందరికి ఉన్నాము క్లాప్ ని మనం ఎలా చేయాలి మన పొద్దుటూరులో క్లీన్ ప్రొద్దుటూరు క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేది స్టేట్ వైడ్ గా పెట్టాము ఆ క్లాప్ ప్రోగ్రామ్ లో పెట్టిన ముఖ్య అంశాలని మనం తీసుకొని వాటిని మన పొద్దుటూరులో అమలు చేయాల్సిన అవసరం ఉంది అలా చేయాలి అంటే మెప్మా సంబంధించి సీఓస్ అండ్ ఆర్పీస్ మెయిన్ రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన అవసరం ఉంది అలానే నిన్న మాకు మినిస్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీ ఎండీ గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఆల్ మెప్మా సీఓస్ కి అండ్ ఆర్పీస్ కి అండ్ సంఘ సభ్యులకి ఎవరైతే లీడర్స్ ఉంటారో వీళ్ళు చేతే హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పడం జరిగింది మలానే ప్రతి ఏరియాని రేపు జూలై 7వ తారీఖు జూలై నెలలో మన సీఎం గారు క్లాంప్ ప్రోగ్రామ్ తరఫున ఏ మనము పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నామో అక్కడ కొన్ని వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ వెహికల్స్ సంబంధించి మన పొద్దుటూరు కూడా వెహికల్స్ వస్తున్నాయి ఆటోస్ ఈ ఆటోస్ లో 3 ట్రాక్స్ ఉంటాయి తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త ఇవి డైరెక్ట్ గా వాళ్ళ ఆటోలు తీసుకొని వెళ్తారు బిఫోర్ ప్రోగ్రామ్ చేయడానికి ముందర మనం ఏమి చేయాలి అంటే అందరు క్లీన్ గా వినండి వాటర్ శానిటేషన్ సెక్రటరీస్ మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పీలు కూడా మీరు వెళ్ళిన వెంటనే మీ దగ్గర ఎన్ని సంఘాలు ఉన్నాయి సంఘాలలో ఎంత మంది సంఘ సభ్యులు ఉన్నారు ప్రతి సంఘ సభ్యురాల యొక్క నెంబర్ మీ దగ్గర ఉండాలి మీ మీ సచివాలయాల్లో ఉన్న పాపులేషన్ మొత్తం నెంబర్ అంతా మీ దగ్గర ఉండాలి ఒకటేమో సంఘ సభ్యులకి లిస్ట్ దగ్గర పెట్టుకుంటాము ఎందుకు వాళ్ళందరూ ఈ మాట వింటారు ఈజీగా ఒక మాట చెప్తే జరిగిపోదు కానీ మిగతా హౌస్ హోల్డ్స్ ఉన్నారు కాబట్టి మీరందరూ మీ మీ వార్డు 4 లక్షల వార్డు మనం తీసుకున్న అయ్యమ్మ కానీ 3 లక్షల అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అండ్ శానిటేషన్ అక్కడ ఉన్న స్టాఫ్ అండ్ ఆల్ వార్డ్ వాలంటీర్స్ అండ్ నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే వేసామో ఎవరినైతే మళ్ళీ స్పెషల్ గా నోడల్ ఆఫీసర్స్ కూడా నియమించడం జరిగింది కాబట్టి మీరందరూ కలిసి డోర్ టు డోర్ మనము ప్రతి ఇంటికి సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ పురపాలక సంఘం నుండి 3 గుంటలు మనం ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం చేస్తున్నప్పుడు గ్రీన్ కలర్ తడి చెత్తకి దాని మీద స్టిక్కర్ అంటే చేసిస్తాం బ్లూ కలర్ పొడి చెత్తకి రెడ్ కలర్ హానికరమైన చెత్త హానికరం అంటే గాజు పెంకులు సిరంజెస్ నీడిల్స్ ఇంకా ఐరన్ సంబంధించినవి ఇంకేమైనా సరే మనం ఏదైతే మనము కంపోస్ట్ చేయని వాటన్నింటిని సపరేట్ గా పెడతాం అవన్నింటినీ మనం సపరేట్ గా ఇచ్చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పొడి చెత్తని మనము పొడి చెత్త ఏం చేయొచ్చు పేపర్ తయారు చేస్తున్నారు రకరకాల వాళ్ళు ప్లాస్టిక్ వస్తుంది ప్లాస్టిక్ కొనుక్కొని రీసైకిల్ చేస్తున్నారు అలానే మన తడి చెత్త ద్వారా మనం ఏం చేస్తున్నాం హోమ్ కంపోస్టింగ్ ఎరువు తయారు చేస్తున్నాము పురపాల సంఘం నుండి మనము ఆల్రెడీ 3 డబ్బాలు ఇస్తున్నాము వాళ్ళ ఇంట్లో పాత వాటర్ క్యాన్లు కానీ వగేరే ప్లాస్టిక్ బకెట్స్ కానీ మూత్రలు అని ఉంటే వాళ్ళు ఎలా మేము పురపాల సంఘం నుండి దానికి కావాల్సిన కోకో పిక్ కానీ ఇవన్నీ మనం సప్లై చేయాలి ఎంత మంది హోమ్ కంపోస్టింగ్ మన పొద్దుటూరులో చేస్తున్నారో మీరు ఇప్పుడు నగలు ఇవ్వాలి